సంక్రాంతికి విడుదలై వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడం, ఈ సినిమాకు వల్ల డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 30 కోట్ల మేర నష్టపోవడం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ల నష్టాలకు పరిహారం చెల్లించాలని హీరో రామ్ చరణ్, నిర్మాత దానయ్య నిర్ణయించడం, బోయపాటి తన రెమ్యునరేషన్ నుంచి డబ్బు తిరిగి ఇవ్వడానికి ససమీర అనడంతో వివాదం మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి తీరు మేఘా క్యాంప్ కు ఆగ్రహం తెప్పించిందని, ఆయనకు ఇకపై మేఘా క్యాంపస్ లో అడుగు పెట్టే అవకాశం ఉండకపోవచ్చని, దాదాపుగా దారులు మూసుకుపోయినట్లే అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. బాలయ్య నుంచి బోయపాటికి సపోర్ట్, వినయ విధేయరామ ప్లాప్ అయినప్పటికీ బోయపాటికి బాలయ్య నుంచి ఫుల్ సపోర్ట్ లభించినట్లు తెలుస్తోంది. వారి కాంబినేషన్ లో త్వరలో రాబోయే సినిమా టాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా అవుతుంది. నేనున్నానంటూ బాలయ్య హామీ. బాలయ్యతో చేయబోయే సినిమాకు సంబంధించిన బోయపాటి ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా వినిపించారని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పు, నేను డీల్ చేస్తానంటూ బాలయ్య హామీ ఇచ్చారు. లెజెండ్ తర్వాత బోయపాటికి ఇప్పటి వరకు మంచి విజయం పడలేదనే చెప్పాలి. సరైనోడు హిట్ టాక్ వచ్చినా లాభాలు తేలేదని, అయితే లాభాలు వచ్చినట్టు అప్పుడు మెగా క్యాంప్ కవర్ లో చేసిందని, అలా కవర్ చేసి ఉండకపోతే వినయ విధేయరామకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనేది కొందరి వాదన. సరైన హిట్ లేని బోయపాటితో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చే నిర్మాత ఎవరు అనేది హాట్ టాపిక్ గా అయింది. దీన్నే బాలయ్య తన సొంత బ్యానర్ ఎన్బికే ఫిల్మ్ పథకంపై నిర్మిస్తారా లేక బయటి ప్రొడ్యూసర్ల ముందుకు వస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. We'll be right back.